గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తనపై కదలికలపై నిఘా ఉంచడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. గత కొద్ది రోజులుగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల గంజాయి విక్రయిస్తున్న తీసుకుంటున్న యువకులను అరెస్ట్ చేసిన విషయంపై పోలీస్ శాఖ సీరియస్గా దృష్టి పెట్టింది. దీన్ని మరింతగా కట్టర్ చేసేందుకు గురువారం రోజున ప్లాన్ ఆఫ్ యాక్షన్పై పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన క్రమంలో దాన్ని సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టంగా వ్యవహరించాలని అన్నారు. కేవలం గంజాయి మాత్రమే కాకుండా ఇతర మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో సమూలంగా నియంత్రించాలని, వాటి సాగుపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, రవికుమార్, సీఏలు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేష్, సర్వర్ పలువురు ఎస్ఐలు ఉన్నారు.